యవనస్తులైన పిల్లలు కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు కానీ వారు మనకు క్రమాన్ని నేర్పిస్తున్నప్పుడు ఆ క్రమశిక్షణ నేర్పిస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చేదుగా ఉంటుంది బాధగా ఉంటుంది అవునా కాదా హలే రెండు చేతులే చెప్పండి బాధగా ఉండదా ఒక చిన్న కుమారుడు ఉన్నాడు ఆ చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళాడంటారు ఆ ఇంట్లో నుండి అప్పుడప్పుడే ఫ్రెండ్స్ తోడు అవుతున్నాడు ఖండించాడు అత్తండి వై ఎవరాలో ఏంటి అర్ధరాత్రి వరకు అన్నాడు ఆ ఫ్రెండ్స్ ఏమంటారంటే ఏంటమ్మా పప్పుగాడువా అంటే నాన్ తిట్టేటప్పుడు మౌనంగా వాడు పప్పుగాడు నాన్ తిట్టేటప్పుడు ఆ ఏంటే ఆ మేము ఇప్పుడు ఏం చేసేవంతా కొంపలు కూల్చావా బ్యాంకులు దోచుకున్నావా నాన్న కంటే ఎక్కువ రో ఇవ్వే వరుసగాడు కదూ ఆడపిల్లలను పట్టుకోలేకపోతున్నా మొన్న ఎవరో చిన్న క్లిప్పు పెట్టారు బలి చేస్తున్నారు ఈ మధ్య అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు ఆడపిల్లలు కూడా బరితెగించారు ఎక్కడికి వెళ్తున్నావు పవర్ స్టార్ సినిమాకి వాళ్ళు చూసారు నేను చదువుతున్నా బయట బాగలేదమ్మా కరోనా అంటే అలా వచ్చి ఇలా వెళ్తే కరోనా వస్తుందా అంత భయం ఉండకూడదు ఎవరు మాకండి వెళ్ళాల్సిందే వెళ్ళింది వెళ్ళి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏళ్ళకి జ్వరం పట్టుకుంది అమ్మా నాన్నకి అంటున్నారు వచ్చింది మా ఫ్రెండ్స్తో నాలుగు రోజులు మేము బయటికి వెళ్తున్నాం అలా సరదాగా పిక్నిక్కి డబ్బులు ఇవ్వండి డాడీ అనింది మా రోజులు మంచిగా తల్లి వద్దమ్మా ఇస్తారా ఎవరా అంటే ఇంకోటి ఉంటాడు వాడికి బాయ్ ఫ్రెండ్ దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ ఎవరికోవాలి ఇప్పుడు ఏ తల్లిదండ్రులు చూసిందాక యాడ్ అవుతున్నారు అల్లే చూసి పెట్టుకుంటున్నారు అల్లే చూసుకుంటున్నారు ఆన్లైన్లో చూసుకుంటున్నారు తర్వాత అర్థమైద్ది అష్టలోకం భూమి మీద కనపడింది నీకు అప్పుడు ఆ తల్లి వచ్చి నానా అమ్మాయి డాడీకి దగ్గు వస్తుంది జ్వరం వస్తుంది నాకు ఇది అనుమానంగా ఉందంటే చిన్న జలుబు కూడా ఏంది ఎవరు చేస్తున్నారు అతి 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 అని నా పిల్ల ఎంతమంది ఉన్నారు ఇక్కడ మహాతలుడు ఆడపిల్ల పుట్టింది అనుకుంటాం కానీ ఆడపిల్లలు అందరు నేను అన్నను కాని అమ్మా కొంతమంది బరి తెగించిన ఆడపిల్లలు కూడా ఉన్నందుకు చాలా బాధ వస్తుంది బరి తెగించిన ఆడపిల్లలను ఎందుకంటున్నానంటే మగపిల్లలు బరి తెగించారు అని మనం అనుకుంటున్నాం ఆ బరి తెగించినటువంటి వాడి బండి వెనకాల కూర్చుంది బరి తెగించింది కదా ఆడపిల్లలందరూ కానీ పర్ఫెక్ట్గా ఉన్నారనుకో ఆ దరిద్రుడు ఏమవుతాడు వాడు ఎవరు కూర్చుంటాడు వాడితే ఎవడో మాట్లాడతాడు ముందు ఈ పిల్ల పరిచయించింది నిన్న ఒక పిల్ల పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఒకరిని తీసుకొని వెళ్ళిపోయిందంట తల్లిదండ్రులు ఎతికి పట్టుకున్నారు దొరికారు ఆ తీసుకెళ్ళినటువంటి వాడిని ఏమనకుండా వాళ్ళ అమ్మా నాన్న ఏమనకుండా పరువు పోయింది గుట్టుగా పిల్లని తీసుకొచ్చుకుందామని దండం పెట్టమ్మా నా బిడ్డను నాకు పంపించండి పదిహేను ఏళ్ళమ్మా నైన్త్ క్లాస్ అమ్మ పిల్ల పంపించండి అమ్మా అంటే అమ్మా నీ బిడ్డను తీసుకెళ్ళి తల్లి మరి అడు తీసుకొచ్చాడు ఇది వచ్చింది అన్నారు తల్లిదండ్రులు మంచిగానే రామ్మాయని పట్టుకుంది అమ్మా ఇంటికెళ్ళం రారా అని తల్లిని జుట్టుపట్టి పీకి ఏమండి కొట్టి వారి ముందు కసకస కస 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 కొరికేసి చెయ్యి నువ్వు తల్లివే నాకు ఆ ఈడే కావాలి ఆ గీడా కావాలి ఆ తల్లి చెప్పి ఏడుస్తుంది పదిహేను సంవత్సరాల పిల్ల తల్లిని కొట్టి అది వాటి ముందు చేకూరికేసిందట చేకూరికి జీడ్చిపెట్టేసింది తల్లి నేను రానని చెప్పేసి వెళ్ళిపోయింది పదిహేను సంవత్సరాలు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకుందా తల్లి ఏంది ఇంత ఘోరమైనటువంటి బరిజగింపు పరిస్థితులు ఏమి చూసింది ఆ అమ్మాయి వాళ్ళు ఏం చూసింది వాడు వాడి 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 శరీరం యొక్క స్పర్శ తల్లిని తండ్రిని అందరిని మర్చిపెట్టి చూసింది ఎంతకాలం ఉంటుంది ఆ స్పర్శ ఎంతకాలం ఆ స్పర్శ రుచించింది ఈ పిల్లకి ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి ఇలా బరి తెగించినటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నాడు తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తున్నప్పుడు అమ్మాయి ఈ టయానికి ఎందుకు వెళ్తున్నావు ఈ టయానికి ఎందుకు వస్తున్నావు రేయ్ ఎందుకు నానా ఇలా చేస్తున్నావు అలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు ఆ పబ్జీ ఆడకూడదు అని చెబుతున్నప్పుడు ఎంతమంది తింటున్నారు పిల్లలు వినండి తల్లిదండ్రులు మాటలు మనకు చేదుగా ఉండొచ్చు కానీ చాలా ఆరోగ్యాన్ని ఇస్తే వాళ్ళ మాటలు దిగరగా స్తోత్రం చెప్పాలి మీకు ఒక మాట చెబుతాను నిన్న నాకు ఒకే ఒకసారి గుర్తుంది నేను ఒకసారి మన చిన్నప్పుడు బడికి వెళ్ళలేదుగా మన బ్యాచ్ నా బ్యాచ్ నేను బడికి వెళ్ళిన రకంగా కాదు కదా నేను ఒకసారి ఎవడో మా చిన్నప్పుడు కాడ స్నేహితుడు ఆడి బీడీలు అవుతాడు అప్పుడు ఎస్బీడీ ఎస్బీడీ ఎస్ బీడీ ఎస్ మార్క్ బీడీ ఆడి బీడీలు అవుతున్నాడు తాగుతున్నప్పుడు నేను చూస్తున్నాను గీతలు కాడ అడగ్గి పెట్టని బీడీ తెచ్చుకున్నాడు ఆడు తాగుతుంటే నేను చూస్తున్నాను వాడేమన్నాడంటే నేను ఆశగా చూస్తున్నానని వాడు కూడా ఇచ్చాడు నాకు ఎస్బీడి బాగుంటుందని ఆడు ముక్కుల్లో నుంచి కూడా తెప్పిస్తున్నాడు పొగా మరి ఆ టాలెంట్ ఏంటో నేను కూడా తాగాను తాగితే నాకు ముక్కుల్లో నుంచి రావట్లా వాడేమంటాడంటే తని వింటాడు దాని దగ్గు దగ్గొస్తుంది నాకే ముక్కుల నుంచి ట్రై చేస్తాను ఈ లోపల ఆ పక్కన నుండి ఒకటి చూసి మా నాన్నగా చెప్పాడు మీ వాడు బీడీలు అవుతున్నాడు ఈ ఏదో చెట్లు అండి ఒక రకమైన చెట్లు ఇంత ఉన్నాయి మనం పొలికట్టుతో ఊడ్చుకుంటాం పల్లెటూర్లలో అది పీకే యమా కొట్టుడు కొట్టాడు అదే గుర్తుంది నాకు యమా కొట్టుడు కొట్టి మా ఇంటి ముందు పెద్ద రోలు ఉంటుంది ఆ రోల్ దగ్గర ఇది ఉంటుంది అనమాట కోలుకొక్కరా వేసి ఆ ఎండల దొల్లిచ్చాడు నన్ను దాన్ని కోలికొకరా అయిన వాళ్ళు అప్పట్లో అటు ఎవడైనా వచ్చి ఉపది మమ్మ మా నాన్న కంటే కఠినాత్మరాలు ఏది విడిపోయింది ఇంకా మా ఎక్క చెప్పేది వెయ్యాలన్నీ తీయటానికి వస్తే ఉపదివకండి అండి బీడి తాగాడు అంటుంది మా అమ్మ అయ్యా ఆ రోజు నాకు నిజంగా దేవుడు కనిపించాడు ఆ ఎండలో ఆ భయంతో నేటి వరకు కూడా నేను ఏసుప్రభు నమ్ముకొకతో కూడా నాకు భయం ఎందుకంటే మా అమ్మ మా నాన్న కొడతారు బీడీ దాగిన ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా చేసిన సినిమా విషయంలో మా నాన్న కొట్ల అందుకే నేను ఫుల్ సినిమాలు చూశాను ఎందుకంటే వాళ్ళకి అది తప్పు అనిపించాల కొన్ని బూతులు కూడా తప్పు అనిపించవు మా నోలకి లోకములు ఉంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా తప్పు అనిపిస్తుంది తెల్లబట్టలు వేసుకోక మునుపు ఏ మర మరకైనా తప్పు అనిపించలా తెల్లబట్టలు వేసుకున్న తర్వాత ఏ చిన్న మరకైనా అయ్యో ఏంటి ఇక్కడ మరకైంది అనిపిస్తుంది కాకి సొక్క కాకినెక్కరేసుకుంటే ఏది వేసుకున్నా కలిసిపోయిందిగా అదే జీవితం కనుక ప్రియులారా అమ్మా నాన్న మీద ఇసుకపడొద్దు వాళ్ళని భవిష్యత్తు కొరకు క్రమశిక్షణ నేర్పిస్తారు తిడతారు గద్దిస్తారు బుద్ధి చెబుతారు మనం పడే పడాలా పడొద్దా ఎవరు అసలు ఎవరైనా ఉన్నారా అమ్మ ఎంతమంది అనుకుంటారు హరి